ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసింహ విషయంలో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఠానక్షత్రం నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు దాకా ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు హోలీ పదిహేడు రాత్రి పౌర్ణమి ముందు పదిహేడు రాత్రి మంత్ర సాధన చేసుకోవచ్చు ఈ హోలీ నాడు చేసే మంత్ర సాధనలన్నీ కూడా అతి శుభ ఫలితాలను ఇస్తాయి వెంటనే మంత్రశుద్ధి జరుగుతుంది శివరాత్రి హోలీ కృష్ణాష్టమి దీపావళి అమావాస ఈ నాలుగు రోజులు చేసే సాధనలు ఏవైతే ఉంటాయో అన్ని రకాల సిద్ధులు పొందుతారు మంత్రశుద్ధి తొందరగా పొందుతారు మాతంగి మంత్రం లక్ష్మీ మంత్రం ఈ అవసరాన్ని బట్టి ఏ మంత్రమే జపం చేసుకోండి మీకు బాగుంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక తీస్తాను త్రీ ఆఫ్ సోర్ట్స్ ఒక మనసుని గాయపరిచే సంఘటన ఏదో జరుగుతుంది మీకు దానికోసం మీరు వేరే వాళ్ళ సహాయమో స్వాదార్పో కోరుకుంటారు అలాంటి పన్నేం చేయకండి మీ ఇంటి గుట్టు బయట పెట్టుకోవద్దు మీ మనసుని గాయపరిచే సంఘటన సందర్భం ఏదో వస్తుంది దాన్ని మీరు నలుగురిలో చెప్పుకుని నవ్వులు బాలని తప్ప మీకు ఉపయోగం ఏమి ఉండదు మీరు కొంచెం ఈ దృష్టిలో ఉండి మీరు చూసుకోండి మీ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో జరిగిన నాలుగు రోడ్ల మధ్యలో పట్టు రావద్దు అంతే మీరు తెస్తారా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే అది చెప్పను కానీ అటువంటి సందర్భం నాకుండా చూసుకోండి ఎవరు ఓదార్పు కోరుకోవద్దు ఈ సమయంలో మనోధరింది మీరు మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోండి ఇబ్బంది ప్రతి వాళ్ళకి మీకు నాకు ఎవరికైనా వస్తాయి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మన మనం పరిష్కారం చేసుకుంటేనే ఉత్తమం పక్క వాళ్ళ సలహా తప్పనిసరి తీసుకోవాలి కానీ అది మీ మర్యాద భంగం కలిగించేలా ఉండకుండా చూసుకోండి ఇది మీకు ఒక ఫంక్షన్ సంబంధించి కానీ ఒక ఆర్థిక విషయాల్లో కానీ ఉంటుంది ఎవరైనా ష్యూరిటీ సంతకం పెట్టమన్నారు నేను పెట్టడం సంతకం అని చెప్పేసాను డైరెక్ట్గా ఇలాంటి పనులు చేయవద్దు ముఖ్యంగా ష్యూరిటీ సంతకాలు వేరే వాళ్ళకి మీకు మీ క్రెడిట్ కార్డ్ మీ డబ్బులు ట్రాక్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము ఇలాంటివి చేయవద్దు ఇది ఒక విషయం జాగ్రత్త తీసుకొని చాలు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది సన్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెండ్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని చైల్డ్ డిష్మెంట్ మ్యాన్ కొంచెం చేసిన చిన్న చిలిపి పనులు కొన్ని మీకు ఇబ్బందులు పడతాయి సాధారణంగా చాలామంది మెసేజ్ అన్ని ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తారా మెసేజ్ లేవు ఉందో చూడరు ఆ మెసేజ్ ఇష్టపడ చిత్ర ఇష్టపడకపోవచ్చు ఈ రకమైన పిచ్చి పనులు పనులు చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రజెంట్లో మీకు ఎటువంటి సమస్యలు లేవు మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు వస్తే మీరు కోరిక వెలుక్కుని తెచ్చుకునే సమస్య తప్ప మీ అందరూ మీకు అలాంటి సమస్యలు ఇప్పుడు రావు మీకు అంతా బాగుంది కాలం అయితే ఇబ్బందులు ప్రతి వాళ్ళకి ఉంటాయి మనసును బాధ పెట్టే సంఘటన సందర్భం వస్తాయి దాన్ని మీరు సర్దుకోండి తప్ప మీరు పబ్లిక్ చేయొద్దు ఇది మీకు ఇరవై ఒకటో తారీఖు ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డ్లో త్రీ ఆఫ్ కప్స్ బాగుంది ప్రశాంతంగా ఉంటుంది మీకు గెట్ టుగెదర్లు ఉంటాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుందని చెప్పాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగానే ఉండదు సపోర్ట్ బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ ఏదైనా మిగతా విషయాల్లో కానీ నీ వెనకాల మేము ఉన్నాము అని సహాయం చేస్తారు అందరూ ఎటువంటి ఇబ్బంది భయం ఏమీ లేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ సమస్య ఏమి ఉండదు బాగానే ఉండి ఉద్యోగం పోదు గొడవలేమవు సామాన్యంగా ఉంది వచ్చి మీరు మిమ్మల్ని పొగిడారు కదా అని మీరేమీ ఎక్కువగా ఊహించుకోకర్లేదు మీ వాళ్ళ మీ పై వాళ్ళు మీ అవసరం కొద్దీ మిమ్మల్ని పొగుడతారు అంతే ఆ విషయం తెలుసుకోండి చాలు మీ మీద ప్రత్యేక అభిమానాలు ఏమి ఉండవు న్యూస్ అంటే తో మిమ్మల్ని చూస్తారు మీరు అలాగే ఉండండి జాగ్రత్తగా ఉండండి గొడవ పడద్దు ఎవరితో ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వస్తుంది మెజిషియన్ కార్డు ఉద్యోగం వస్తుంది వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు ఎంతమంది అప్లై చేస్తుంటే అది వస్తుంది లేదా ఇప్పుడు అప్లై చేసాక వెంటనే మీకు వస్తుంది జాబు ఉద్యోగం వచ్చే అవకాశం ఉద్యోగం చేసే ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఫ్రెషర్స్కి అందరికీ కనబడుతుంది అవకాశం వ్యాపారం చేసే వాళ్ళకి ఉంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంది ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేటు ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది బాగుంది ఏసఫ్ మెడికల్స్ అకస్మాత్ ధనలాభైనా కలిగే అవకాశం ఉంటుంది ఊహించిన డబ్బు ఏదో పెద్ద అమౌంట్ ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది బాగుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బందులు లేవు మీ రొటీన్ హెల్త్ చెకప్ ఏమైనా ఉంటే చేయించుకోండి అంతకంటే పెద్ద పట్టించుకోక్కర్లేదు ఆరోగ్యపరమైన సమస్యలన్నీ మీకు ఏమీ కనబడట్లేదు వేరే వాళ్ళ కోసం మీరు హాస్పిటల్కి ఏమైనా వెళ్ళవలసిన అవకాశం కనబడుతుంది అది కూడా నెగిటివ్ ఏం కాదు పెద్ద పట్టించుకోవద్దు రొటీన్ చెకప్ మాత్రమే కొత్తగా వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం కాదు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ సోట్స్ కొన్ని విషయాల్లో అదనపు బాధ్యతలు భరించాల్సి వస్తుంది మీకు చెప్పగల ఇరవై నుంచి ఇరవై నాలుగు తారీఖుల మధ్యలో మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మాట పడే అవకాశం ఉంటుందని ఆ సమయంలో వేరే వాళ్ళ బాధ్యతని మీరు తీసుకుని అది మీరు చేయలేక చేయను అని చెప్పలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బా లోడు మీరు తీసుకోవద్దు ఎవరి బాధ్యతలు మీరు పెట్టుకోవద్దు మీ పని మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి అంతే తప్ప ఎవరిది ఎక్సెస్ లోడ్ ఎడిషన్లోడ్ ఏ రకంగా తీసుకోవద్దు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ సోట్స్ ఇదే చెప్తోంది ఆడవాళ్ళకి సంబంధించి ఈ సమయంలో ఇబ్బంది చెప్తుంది అందువల్ల మీరు ఎవ్వరి విషయాలు మీరు ఎలాంటి కమిట్మెంట్లు పెట్టుకోవద్దు సపోజ్ ఎవరో భార్య భర్త ఊరు వెళ్తున్నారు పిల్లలు బాక్స్లు ఇవ్వాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అందరు చదువుకోండి రెండు పిల్లలు స్కూల్ ఇంట్లో చదువుకుంటున్నారు వాళ్ళని చూడాలి మీరు ఎన్న చూస్తారు చూస్తారు ఎంతరోలు తీసుకుంటారు ఆవిడ ఎవరు ఇంట్లో ఉన్నారు మీరు చూడండి వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళు మీరు ఎంత కేర్ మీరు తీసుకు వెళ్తారు మీ పని మీరు చేస్తారు పక్క వాళ్ళ పని మీరు చేస్తారా అందువల్ల మీ ఫ్యామిలీ కంటే ఏది కూడా మీకు ముఖ్యం కాదు ఎవరు ఎడిషన్ లోడ్ ఏది మీరు తీసుకోవద్దు మీరు పిల్లలకి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా జడ్జ్మెంట్ ఉంది ముఖ్యంగా పిల్లలు ఎవరైనా ఒక ఇరవై ఇరవై రెండు ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు అంటే పెళ్లి వయసులో ఉన్న పిల్లలని చెప్పాలి మీరు ఏదైనా ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఏదైనా ప్రేమ వ్యవహారాలు లాంటివి కానీ లేదా వాళ్ళు చెప్పిన సంబంధం మేము చేసుకోమని చెప్పడం ఇలాంటివి ఏమైనా ఉంటే దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చి రైలైజేషన్ వస్తుంది మార్పు వస్తుంది వాళ్ళు పొరపాటు వాళ్ళు తెలుసుకుంటారు తప్పు సరిదెత్తుకుంటారు రైట్ వేలోకి వెళ్తారు అందరూ తప్పు చేస్తారు కాదు ఎవరైనా తప్పు కొంచెం ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పెట్టి నిర్ణయం తీసుకుంటే అది విడిచిపెట్టి ఇంట్లో వెళ్తే కలుస్తారు బాగుంటుందని చెప్పాలి మంచి మార్పులు వస్తాయి అందరికి కూడా రైలైజేషన్ వస్తుందని చెప్పాలి నక్షత్రాల భారీగా తీసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది హెల్మెట్ బాగుంది పొగ్గు వాళ్ళకి ఎలాగుంది ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తర మొదటి బాదం వాళ్ళకి ఎలా ఉంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో మీకు చెప్పిన నెగిటివ్ పాయింట్లన్నీ కూడా ఉత్తరాక్షత్రం మొదటి బాదం వాళ్ళకి కనబడుతున్నాయి మీకు తెలియకుండా మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుకోవడము మీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా రావడం మీకు ఆర్థికమైన నష్టము చిన్నపాటి దొంగతనాలు ఇలాంటివి ఏమైనా మీ దగ్గర జరిగే అవకాశం ఉంటుంది వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ గురించి ముందర బాగా పోయి మీ వెనకాల మిమ్మల్ని చెడు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది అది వయసులోనే పెద్దవాళ్ళ ఆడవాళ్ళకి వయసులో చిన్నపిల్లల ఆడేవాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండండి మీ వెనకాల మీ గురించి చెత్తగా మాట్లాడుకుంటారు మీకు తెలిసి మీ మనసు బాధపడుతుంది అయ్యో వీళ్ళ దగ్గర మన నిన్నాడు మన ఎలా మాట్లాడడం మన గురించి నీచంగా మాట్లాడుతున్నారా అని మనసు బాధపడుతుంది అందుకని ఎవరి విషయాలు తలదోచద్దు ఎవరు చెప్పేసి అనవసరం మాటలు ఏ సోది మాటలు మీరు వినొద్దు మీ భవిష్యత్తు మీ లైఫ్ మీరు ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి మఖాక్షేత్రం అని చాలా బాగుంది గుర్తింపు వస్తున్న సమాజంలో సౌమ్యులుగా మంచి వాళ్ళకి గుర్తింపు వస్తుంది మంచి పొజిషన్ ఉంటుంది అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పాలి పుబ్బా నక్షత్రం వాళ్ళకి వచ్చిన మంచి అవకాశాలు విడిచిపెట్టుకుంటారు ఉన్నదంత తృప్తి పడ్డమని కాకుండా ప్రయత్నం చేస్తారు ప్రయత్నం ఫ్రూట్ గది సమయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తారు అలా వదలొద్దు జాగ్రత్తగా ఉండండి అకస్మాత్తుగా అవకాశం కలిసి వస్తుంది దాన్ని వదులుకుంటే మళ్ళీ మీకు టైం పడుతుంది మళ్ళీ పొందడానికి పరిహారం ఏం చేసుకోవాలి మక్క ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ థ్యాంక్స్ మీరే పరిహారం చేయక్కర్లేదు మీరు నిత్యపూజ్ చేసుకోండి చాలు మూడో వారంలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తుంది శుభవార్త వింటారు బాగుంటుంది పరిహారం ప్రత్యేకంగా మీకు ఏమీ అక్కర్లేదు నాడు లక్ష్మీ సాధన చేసుకోండి చాలు లేదా ఓం క్లీం నమ కామరాజు బేజం వశ తృపుడి మాత్రం జపం చేయండి మీ కోరికలన్నీ తీరుతాయి పొగవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకొక తీస్తాను సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వటుకుభైరో మంత్ర జపం చేయండి ఓం హ్రీం వం వటకాయ ఆపదద్ధరణాయ కురుకురు వటకాయ బం హ్రీం ఓం స్పాహ ఓం హ్రీం వం వటకాయ ఆపదద్ధరణాయ కురుకురు వటకాయ వం హ్రీం ఓం స్పాహ ఈ మంత్ర సాధన చేయడం మూలంగా మీరు జపం చేయండి చేయించుకోండి హోమం చేయించుకోండి సకల శుభాలు పొందుతారు ఉత్తరం ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీస్తాను ఎంపరర్ మీరు శరభేశ్వర హోమం చేయించుకోండి లేదా వడుగు భైరవ హోమం చేయించుకోండి శరభేశ్వరుడు వడుగు భైరుడు ఇద్దరులో ఏ ఒక్కళ్ళు హోమం చేసినా పర్వాలేదు చేస్తే మీకుండే సమస్యలు తీరతాయి గురించి చెడుగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మనిషి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మొత్తమే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సింహరాశికి అందులో ఉత్తరాక్షేత్రం మొదల బాధ వాళ్ళకి ఇబ్బందులకు శాతం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయాలు తలదోచుకుండా ఉండండి హోలీనడు లక్ష్మీ అమ్మవారు సాధన చేసుకోండి మీకు ఇష్టమైన మంత్రం ఏమంత్రమే జపం చేసుకోండి మాతంగి జపం చేసుకోవచ్చు రాజశ్యామలా చేసుకోవచ్చు లఘుశ్యామలా చేయవచ్చు సర్వేసర మంత్రం వడుగు భైర మంత్రం కాత్విర్యాజన్ ఏదైనా చేసుకోండి సకల శుభాలు పొందుతారు మీరు శుభం పోయాదు